ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న హై వోల్టేజ్ మ్యాచ్ భారత్ పాకిస్తాన్ మధ్య ఆదివారం జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఆదివారం సాయంత్రం 7:30 ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా బరిలో దిగబోయే భారత్ జట్టులో చిన్నపాటి సందిగ్ధత నెలకొంది. భారత బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్స్ గా మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా స్థానం దాదాపుగా ఖాయమే. కానీ మూడో ఫాస్ట్ బౌలర్ విషయానికి వచ్చేసరికి ఆ నిర్ణయాన్ని జట్టు మెంటర్ గా వ్యవహరిస్తున్న ధోనీకే అప్పజెప్పింది జట్టు యాజమాన్యం. భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్ ఇద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతాడని కొంత సస్పెన్స్ నెలకొన్నప్పటికీ ధోని నిర్ణయం ఏంటో తేట తెల్లమైంది. అందరూ ఊహించినట్టుగానే ధోని శార్దుల్ ఠాకూర్ వైపు మొగ్గు చూపాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా పేరు సంపాదించుకున్న భువనేశ్వర్ కుమార్ ఇటీవల కాలంలో ఆ పాత్రకు న్యాయం చేయలేకపోతున్నాడు. అంతేకాకుండా పరుగులు పొదుపుగా ఇవ్వాల్సిన T20 క్రికెట్ ఫార్మాట్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు శార్దుల్ ఠాకూర్ కీలక సమయంలో వికెట్లు తీయడంతో పాటు పరుగులు నియంత్రణలో భువనేశ్వర్ కుమార్ కంటే మెరుగ్గా ప్రదర్శిస్తున్నాడు. ఈ ఒక్క కారణంతోనే ధోని వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అసలే పాకిస్తాన్ మ్యాచ్, అందులోనూ T20 ప్రపంచ కప్. కాబట్టి ధోని మరో ఆలోచన లేకుండా తన చాయిస్ శార్దుల్ ఠాకూరే అని ప్రకటించాడు. మీ ఉద్దేశంలో భువి, శార్దుల్లో ఎవరు ఎంపికైతే బాగుంటుంది అని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.